ఇక్కడ బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఆయన వెళ్తే పని కావాల్సిందే అవతల వాళ్ళను తన మాటల ద్వారా మెప్పించడంలో ఒప్పించడంలో దిట్ట చాలా కష్టంతో కూడుకున్న పని కూడా సునాయాసంగా సులభంగా చేసుకొని రాగలరు అందుకే గజ్వేల్లో ఆయన అన్ని తానై అక్కడ సీఎం కేసీఆర్ గెలుపు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే వారన్నది హుజురాబాదులో గెలిచి ఏం చేయనోడు గజ్వెల్ను ఉద్దరిస్తాడు ఒక బేసిక్ పాయింట్ని తీసుకున్నారు ఆయన ఈ ఉప ఎన్నిక తర్వాత గజ్వెల్లో ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి అక్కడ ఏమేమి జరిగినాయి ఒక ఆయన ఒక సవాల్ వేసినట్లు అంటే ఆ సవాలుకు బహుశా ఈటల దగ్గర జవాబు అంత సులభంగా వెనువెంటర్ల తక్కువ చెప్పడానికి ఆస్కారం ఉండకపోవచ్చు అలాంటి మౌలికమైన ప్రశ్న వేసుకొని ఆయన మాట్లాడుతున్నారు ఇక ఈటర్ రెంటికి చెడ్డ రేవడి అవుతాడు బీజేపీ మూడు సీట్లు కూడా గెలవదు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ ఎక్కడ జమ్మికుంట రోడ్ షోలో హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు తమ మాటలకు పనులు పెరిగింది మనం గడిచిన వారం పది రోజులకెళ్ళి చూస్తే కనుక ఈ మూడు నాలుగు రోజులలో అటు కేటీఆర్ ఇటు హరీశ్ రావు కేసీఆర్ ముగ్గురు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వాడుతున్న అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను అవు కౌంటర్ పార్టీగా తీసుకొని వస్తున్నారు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒకసారి కొంచెం ఊపు తెచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నది కాబట్టి పనిలో పనిగా బీజేపీని కూడా వేసుకు అంటే ఈ రెండు పార్టీల పైన తీవ్రస్థాయిలో త్రివుడ్ టోన్తో వారు విమర్శలు చేస్తున్న అంశాలు ఈ రెండు మూడు రోజుల నుంచి పత్రికల్లో వస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మరో అంశం గమనించాల్సింది ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇట్లా మాట్లాడితే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తే కనుక బీజేపీ గెలిస్తే నేనే సీఎం ప్రధాని హామీనిచ్చారు ఇది వారంటున్న మాట నిజంగానే మరి బీజేపీ కనుక గెలిస్తే ఈటలకు ఎంత మేరకు అవకాశం ఉండవచ్చు అనేది ఒకసారి మనం చూస్తే గనక ఆ సాధ్య ఏమిటి ఆయన గెలుపుకు సంబంధించిన విషయాలు ఏమిటి అనేది ఒక్కసారి చూస్తే మనకు మరిన్ని విషయాలు దాంట్లో సులభంగా అర్థం చేసుకోవచ్చు వారన్న మాట ఏమిటో చూద్దాం యాజ్ ఇట్ ఈజ్గా వారు ఏమన్నారు బీజేపీ గెలిస్తే నేనే సీఎం ఈ మేరకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు ఈ నిర్ణయంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు లేవు సంచలన ప్రకటన చేసిన బీజేపీ నేత ఈటల కేసీఆర్ ప్రభుత్వ ఓటమి ఖాయమని జోష్యం తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని మాజీ మంత్రి బీజేపీ క్యాంపెయినర్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ వెల్లడించారు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ వివిధ కులాలకు చెందిన ముప్పై ఆరు మంది ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారని ఈటల ఓ ఆంగ్ల ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ప్రధానికి తెలుసన్నారు ఇప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఓ బీసీ నాయకుడు సీఎం కాలేదని ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఈటల ఈటలాజీని సీఎం చేస్తారని బీసీ ప్రతినిధుల సమావేశంలో మోదీ స్పష్టం చేశారని ఆయన వివరించారు తెలంగాణ ఉద్యమ నేపథ్యం వివిధ శాఖలకు మంత్రిగా ప్రాతినిధ్యం ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత తనకుందని ఈ ట్రాక్ రికార్డునంతటినీ పరిశీలించాకే ప్రధాని ఈ మేరకు హామీ ఇచ్చారని ఈటలన్నారు ఈ నిర్ణయంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు కానీ అంతర్గత తగాదాలు కానీ లేనే లేవన్నారు సీఎం కేసీఆర్ను ప్రజలు రెండు సార్లు ఆశీర్వదించారని కానీ ఆయన దాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు అక్రమంగా కొల్లగొట్టిన సొమ్మును ఎన్నికల్లో జల్లి గెలువాలని ప్రయత్నిస్తున్నారన్నారు అయినప్పటికీ ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం నూటికి నూరు శాతం ఖాయమని ఈటల జోషన్ చెప్పారు హుజూరాబాదు నియోజకవర్గ ప్రజలంతా తన వెనుకే ఉన్నారని నిబద్ధత గట్టి సంకల్పం గల వారి వల్లే తాను వరుస విజయాలు సాధించగలుగుతున్నానని అన్నారు ఇది ఈటల రాజేందరు ముఖ్యమంత్రికి సంబంధించిన తన మనసులో మాట బయట పెట్టుకున్నారు తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ఒకవేళ కనుక అవకాశం వస్తే తాను ముఖ్యమంత్రిని అవుతాననే ఒక అంశాన్ని మనసులో మాటను ఆయన బయట పెట్టుకున్నారు ఈటల రాజేందర్ ఇక ఇవాళ పత్రికల్లో వచ్చిన